మీ ప్రియతమ నాయకులు, ప్రజానాయకుడు, ఉద్యమాల్లో తరచూ ఉండే నాయకుడు, మా గతంలో మీ శాసనసభ్యులుగా పనిచేసిన ఈ ప్రాంత శాసనసభ్యులు, సభాధ్యక్షులు కోనమనేటి సాంబశివరావు గారు, తెలంగాణ ఉద్యమంలో సిపిఐ పార్టీలో ప్రతి ప్రోగ్రాంలో పాల్గొని మూమెంట్లో ఉన్న నా చిరకాల మిత్రుడు, పెద్దలు, వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నన్ను ఆహ్వానించినందుకు, వారితో పాటు ఈరోజు కొత్తగూడెం సింగరేణితో పాటు పారిశ్రామికంగా ఎంతో పేరుగాంచిన పట్టణంతో పాటు ఖమ్మం జిల్లా అంటేనే పోరాటాల జిల్లాగా, మంచి వ్యవసాయదారులున్న జిల్లాగా ఈ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్గా నాకు అదృష్టం రావడం కల్పించినందుకు ముఖ్యమంత్రి గారికి ముందుగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, దీనికి ముఖ్యంగా విచ్చేసిన మా బట్టి అన్న 30 సంవత్సరాలుగా ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్కి వెళ్ళి వారితో కలిసి మేము అందరం కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఈరోజు మళ్ళా డిప్యూటీ సీఎంగా చూడడం, ఖమ్మం జిల్లాకి వెళ్ళి వారు ప్రాతినిధ్యం వహిస్తూ మొన్న ఎన్నికల ముందు మండు టెండలో ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి పాదయాత్ర చేపట్టి గతంలో 5 ఎమ్మెల్యేలే ఉన్న ప్రతిపక్ష నాయకునిగా ప్రతి సబ్జెక్టులో కూడా ప్రభుత్వాన్ని నిలదీసిన బట్టి గారు, అలాగే మన అందరి ప్రియతమ నాయకులు, 2 రాష్ట్రాల్లోనే సీనియర్ నాయకుడే కాదు అజాత శత్రువుగా అవినీతి మచ్చ లేకుండా నిజాయితీగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు అన్న గారికి, మా చిరకాల మిత్రుడు రెడ్డి హాస్టల్లో మేము పక్కపక్క రూమ్లో ఉండి చదువుకున్న పొంగులేటి సీనన్న గారు, మీ అందరికీ సీనన్నగా అందరూ పేదవారు పిలిస్తే పలికే శ్రీనివాసరెడ్డి గారికి, మా గౌరవ నా తోటి శాసనసభ్యులకు, మున్సిపల్ చైర్మన్ గారికి, జెడ్పి చైర్మన్ గారికి, ఇంకా వేదిక పోయిన నాయకులకు, నూతనంగా విచ్చేసిన కలెక్టర్ జితేష్ గారికి, అలాగే ఎస్పి రోహిత్ గారికి, అలాగే పబ్లిక్ హెల్త్ అధికారులకు, ఆర్ఎన్బి అధికారులకు, పత్రికా విలేకరులకు, అక్కలకు, చెల్లెళ్లకు, మీ అందరిగా నమస్కారం తెలియజేసుకుంటూ, నేను ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నా ఇంతమంది మహానాయకులు, 3 జిల్లా సీనియర్ నాయకులే కాదు ప్రజలతో సంబంధాలున్న నాయకులుగా పక్క జిల్లా వాస్తవంగా నన్ను జిల్లా ఇన్ఛార్జ్ మినిసిపాలిటీ నాకు పెద్ద బాధ్యత లేకుండా చేసిన ముఖ్యమంత్రి గారు, 2009 ఇన్ఛార్జ్ మినిస్టర్గా మహబూబ్ నగర్ ఆదిలాబాద్లో ఉన్నప్పుడు ప్రతిరోజు సమస్యల కోసం వచ్చేవారు, కానీ ఇక్కడ మీకు పిలిచే పలికే నాయకులున్న డిప్యూటీ సీఎంతో సహా తుమ్మల గారు, పొంగులేటి గారు ఉండడం, మంచి శాసనసభ్యులు ఉండడం, తప్పకుండా నేను కూడా నా వంతుగా నా దృష్టికి వచ్చిన ఏ సమస్యనైనా మీకు అందుబాటులో ఉండి పనిచేస్తానని, అన్నిటికంటే ముఖ్యంగా కొత్తగూడెం పట్టణ ప్రజలకు ఈరోజు 124 కోట్లతోని ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం సందర్భంగా ఒక 5-6 మాసాల్లోనే ఆ ప్రాజెక్టు పూర్తవుతుంది, ప్రతి ఇంటికి మంచినీళ్ళు వస్తుంది. పట్టణ ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలతో పాటు మీ ఎమ్మెల్యే గారికి అభినందనలు, మీ ఎమ్మెల్యే గారు పట్టుబట్టి ఆ 124 కోట్లు తెప్పించుకొని రేపటి నుంచి ఆ పనులు కూడా మొదలు పెడుతున్న సందర్భంగా, దాంతోపాటు మా డ్రైనేజీ ఆర్ఎన్ పేలికి కూడా డిఎంఎంటీ నిధులకి వెళ్ళి 4 కోట్లతో డ్రైనేజీ నిర్మించుకోవడం, ఇంకొకటి నిన్ననే నేను, బట్టి గారు, పొంగులేటి అన్నగారు గడ్కర్ గారు కలిసినప్పుడు ఇక్కడ ఆర్ఓబీ గురించి సేతు పన్ను కింద 148 కోట్లతోని ఒక ఆర్ఓబీ 12 ఆర్ఓబీలు ఇచ్చినాం మేము, దాంట్లో కొత్తగూడెం కూడా ఉన్నదని చెప్పి చెప్పడానికి సంతోషిస్తున్నాం, అది కూడా త్వరలోనే శాంక్షన్ అవుతుంది. ఆర్ఎన్బి మినిస్టర్ అంటే మన తుమ్మల అన్న గారిని తీసుకోవాలి మన ఆదర్శం, ఆయన ఆర్ఎన్బి శాఖ మంత్రిగా అప్పుడున్నా మన పోయిన టర్మ్లో ఉన్నా ప్రతి రోడ్ల అభివృద్ధి కోసం వారు చేసిన ప్లానింగ్ కానీ కృషి కానీ అందరికీ తెలిసిందే. నిన్న కూడా మేము అందరం పోయినాం, 5 మినిస్టర్లు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొని పోయి మతి ముఖ్యమైనది హైదరాబాద్, విజయవాడ 2 రాష్ట్ర రాజధానులైనవి, రాకపోకలు పెరిగినాయి, కొన్ని సాంకేతిక సమస్యలతో అక్కడ బీఓటీ ఉన్న సంస్థ రోడ్డు చేయకపోతే దాన్ని గడ్కర్ గారు వెంట పడితే, పోయినసారి మా తీన్మార్ మల్లన్న గారికి స్వాగతం, మొన్న ఎమ్మెల్సీగా గెలిచిన తీన్మార్ మల్లన్న గారికి, ఆ రోడ్డు మీద 3 సంవత్సరాలుగా పార్లమెంట్లో కొట్లాడినా కోర్టులో లీగల్ సమస్యలుండి అప్పటి సంస్థగా చేయకపోతే దాన్ని క్లోజ్ చేపించి వచ్చే నెలాఖరికి టెండర్ నోటీస్